ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ದೇವತಾವಾಸ್ತುಕ್ಕೆ ಸ್ವಾಗತಂ సుస్వాగతం. నా పేరు రామరాజు. నేను ఇచ్చే సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం అనండి, రహస్యాలు అనండి, ఆ సబ్జెక్టులోనే మిళితమై ఉంటాయి. విడదీసిని మనం వాటిని వ్యాపారంగా అమ్మటం జరగదు. మన ఇంటి ఆయువు నుంచి దిక్కులను పెంచి వాటిలో స్థాపత్యవేద నియమాలతో టాయిలెట్ని కానీ స్టోర్ రూమ్ కానీ పెట్టి వాడుకోవడం మంచిది కాదు అని విశ్లేషణాత్మకంగా ఇంతకుముందు వివరించడం జరిగింది. ఒక వ్యక్తి స్థాపత్యవేద ప్రభావంతో నన్ను కలిసి, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా స్థాపత్యవేద గురించి, ఆ దోషాలు లేకుండా దానికి కంప్లై అయ్యేలాగా మీరు ఏమన్నా ప్లాన్ ఇవ్వగలరా అనే విషయాన్ని మనసులో పెట్టుకుని, నాకు ఆయం కొలతలలోకి టాయిలెట్ మరియు స్టోర్ రూమ్ రాకూడదండి, కానీ అవి రెండు ఇంటికి అటాచ్ అయి ఉండాలండి, అంతేకాదండోయ్ మీరు దిక్కులను ఎక్స్టెండ్ చేసి ద్వారాలు పెట్టడం వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ బ్యాక్ఫైర్ అన్నారు చూసారా, అది కూడా ఉండకూడదండి. మరి ఏ విధంగా ప్లాన్ ఇస్తారో మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి, మనం ఏ విధంగా ఇవ్వగలం అనేది చూద్దాం. ఇప్పుడు కొంచెం ఆలోచించండి. సబ్జెక్ట్ మనకి చాలా పాజిబిలిటీస్ చూపిస్తుంది, మనం దాన్ని వాడుకోవటంలోనే ఉంది అసలు విషయం. ఈ చిత్రంలో చూపించినట్టు మనం ఏం చేద్దామంటే, టాయిలెట్ మరియు స్టోర్ ఎంట్రీ ఆయువు నుంచి తీసుకుని వెళ్ళే డోర్ ఏదైతే ఉందో అది ఎన్క్లోజ్డ్ స్పేస్లో ఉన్న టాయిలెట్ గురించి కానీ స్టోర్ రూమ్లో కానీ వెళ్లకుండా ముందు ఆ మనిషి బాల్కనీలోకి వచ్చేటట్టు చేయాలి. ఆ బాల్కనీ వచ్చిన తర్వాత టాయిలెట్ డోర్ ఏదైతే ఉందో అది తీసుకుని లోపలికి వెళ్తాడు. అదేవిధంగా సౌత్లో మనం టాయిలెట్ ఇచ్చినప్పుడు అలాగే నార్త్లో బాల్కనీలోకి వెళ్ళి మనిషి అతనికి లెఫ్ట్ హ్యాండ్లో కనిపిస్తున్న స్టోర్ రూమ్లోకి డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళే విధంగా ఇస్తాం. వాటిలో ఉత్పత్తి అయిన ఏదైతే నెగిటివ్ ఎనర్జీసు ఉన్నాయో అవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఇక్కడ తక్కువ. డోర్ తీయగానే బాల్కనీలోకి వచ్చి బాల్కనీలోంచి బయట ఉన్న వాతావరణంలోకి కలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే బాల్కనీలోకి ఇంటి ఆయువు నుంచి ఓపెన్ చేసిన ద్వారం ఏదైతే ఉందో అది బ్యాడ్ ఎనర్జీస్ బ్యాక్ఫైర్కి ఎట్టి పరిస్థితుల్లోనే అవకాశం ఇవ్వదు. ఈ విధానంలో కొంత దోషం ఉంది, అదేంటనేది ఇప్పుడు నేను వివరించను. కానీ దిక్కులు ఎక్స్టెండ్ చేసి మనం ఎన్క్లోజ్డ్ స్పేస్ కింద ఉంచి దాంట్లోకి మనం ఎంట్రీ అయ్యి దోషపూరితమైన టాయిలెట్స్ స్టోర్స్ కట్టి మళ్ళీ ఎనర్జీని బ్యాక్ఫైర్ చేసుకునే పరిస్థితుల కంటే ఇప్పుడు నేనేదైతే బాల్కనీలో మనం టాయిలెట్ స్టోర్ పెట్టుకొచ్చానో అది చాలా చాలా రెట్లు బెటర్ అని నా ఉద్దేశం. కనీసం ఈ విధంగా పెట్టిన నేను ఇంతకుముందు వీడియోల్లో ఇంత అబ్జెక్షన్ చేస్తూ వివరణ ఇచ్చేవాడిని కాదు. అంతేగాని కొత్త మోడల్స్ పేరుతో దోషపూరిత ఇంటి ప్లాన్స్ సిద్ధాంతులు ఇవ్వరాదు. సమాజ క్షేమమే మన క్షేమం అన్నట్టుగా ముందుకు వెళ్ళాలి. ఫలితం ముఖ్యం కాదు, కర్తవ్యం ప్రధానం. స్వస్తి.